अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत, आप देख रहे हैं एमएनटी न्यूज़। हल्के असम्बली महबूबनगर की सीट महाकुटमी से टीडीपी के एरएस शेखर को मिलने की वजह से आज एम सुरेंद्र रेड्डी ने एनसीपी से अपना पर्चा नामजदगी किया। एमएसआर ने अपनी रिहायशगाह से हज़ारों कारकुनों के साथ एक रैली की शक्ल में अपने पर्चा नामजदगी किया। इस मौके पर मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि वो कांग्रेस पार्टी से टिकट की आस लगाए हुए थे। पिछले 25 साल से कांग्रेस पार्टी कामयाब नहीं हुई, इस बार महबूबनगर से कांग्रेस पार्टी जीतने की उम्मीद थी। ऐसे मौके में एक्स एमएलए जड़चेले के टिकट देने से वो एनसीपी से इस बार मुकाबला करेंगे। मीडिया मित्री ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్సీపీ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించి మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అరాచకమైన శక్తులు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురు నిలిచి పోరాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకనై ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశలో నేను చాలా కష్టపడడం జరిగింది. దాంట్లో భాగంగా టికెట్ ఆశించడం జరిగింది. టికెట్ ఆశిస్తే ఈ టికెట్ 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇక్కడ ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగించి కార్యకర్తల కన్నీళ్లు తోడవాలని చెప్పి నేను ఎంతో ఆశ ఎదురు చూశాను. కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా లోకల్ క్యాండిడేట్ కాకుండా జడ్చెల్ల నుంచి వచ్చిన క్యాండిడేట్కు, టీడీపీ క్యాండిడేట్కు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో బాధతో, ద్రవించిన హృదయంతో ఇప్పుడు కూడా మాకు అన్యాయం జరిగితే మేము ఎటు చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు నిన్నేళ్ళ నుంచి మేము బాధలు పడుతున్నాం. మీరన్నా ముందరకు వచ్చి నిలబడితే మిమ్మల్ని గట్టిగా గెలిపించుకుంటామంటే భావ సారూప్యతలో ఒకటే ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండానే కలిగి ఉన్న ఎన్సీపీ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకనై ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని, ఇక్కడ ఉన్న శక్తులను పారద్రోలని, భయంకరంగా హింసించబడి ప్రజలందరూ, నాయకులు, ప్రజలు ఈరోజు ఎందుకో పాలమూరు నియోజకవర్గ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు బయటికి రండి. ఇది ఒక స్వాతంత్ర పోరాటం లాంటి పోరాటం. ఇది కబ్జాకోర్ల రాజ్యం నుంచి మనం ఈ యొక్క పాలమూరు నియోజకవర్గాన్ని విముక్తి చేసుకోవాలి. ఎంతమందిని బాధలు పెట్టిండు, ఎంతమందిని హింసలు పెట్టిండు, ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, ఎన్ని దౌర్జన్యాలు చేసిండ్రు, ఎన్ని భూములను దౌర్జన్యాలు చేసి కబ్జా చేసుకున్నారు, సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్లో పెట్టడం, ఫోన్ ట్యాపింగ్ల వల్ల కార్యకర్తలను భయపెట్టడం, ఆడగనిపించిన వీడగనిపించిన వాట్సాప్లలో ఫోటోలు తీసుకొని భయపెట్టడం, ఇది ఏంది అసలు? మనం ఎక్కడ పోతున్నాం? స్వాతంత్రం వచ్చిందే, నియోజకవర్గానికి పోయిందే. ప్రజల్లారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, రెడ్డి వర్గం, వైశ్యాసు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీ బిడ్డలా, మీ కొడుకులా, మీ తమ్ముళ్ళ, మీ ఎంట ఉండి స్వేచ్ఛాయుతమైన పాలమూరు నియోజకవర్గ పాలన సాగించి ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని మీకు చేరే వరకు నిద్రాహారాలు మనకి కష్టపడతానని, నేను ఒకవేళ దేవుని ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే కూడా జీతభత్యాలు కూడా వికలాంగుల సంక్షేమ నిధి అంకితమని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మీరు చూసింటారు. అంటే స్వలాభేక్షతోనే పనిచేసిన ఇక్కడ ఎమ్మెల్యేకు జీతాలు కూడా వద్దనుకున్న నన్ను, నాకు తేడా చూడండి అని మీ బిడ్డగా నన్ను ఆదరిస్తారని, మీరందరూ నన్ను గెలిపిస్తే మాత్రం లాభాపేక్షను పక్కన పెట్టి ప్రశాంతంగా బతికేటువంటి పాలమూరు నియోజకవర్గాన్ని నేను చూయిస్తాను. ఖచ్చితంగా ఇక్కడ దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళని తరిమి కొట్టే వరకు వదిలిపెట్టేది లేదు. మీ అందరూ హాయిగా ఉండేటట్లుగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి కష్టపడతానని, ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంత దూరం నన్ను తీసుకొచ్చిన నా అశేష జనవాహిని, ప్రజలు, అక్క, అన్న, తమ్ముళ్ళు అందరూ కూడా మీరు చూసింటారు. వేల మంది ఈరోజు పార్టీలతోన, మన లోకల్ పార్టీలతోన టికెట్లు తీసుకొని బీఫామ్ తీసుకుని వచ్చిన వాళ్ళకు కూడా రానంత మంది ప్రేమతోన, అభిమానంతోన అక్కలు అమ్మలు వచ్చింది చూస్తే నాకే చాలా బాధ, అంటే చాలా సంతోషపడ్డా ఒకవైపు, బాధ ఒకవైపు సంతోషం. వీళ్ళకి న్యాయం చేయాలి, ఎట్లయినా కష్టపడాలి, గెలిచిన తర్వాత ప్రతి ఒక్క క్షణాన్ని వాళ్ళ కోసం యూటిలైజ్ చేయాలనే మనస్ఫూర్తిగా సంకల్పంతో ఉన్నాను నేను. వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు, విజయబుంది మోగిస్తాం. ఇక్కడ గడియారం గుర్తు విజయం సాధిస్తుందని తెలియజేస్తాం. అధిష్టానం చర్చలు జరిగితే, అధిష్టానం ఏంది, చర్చలు ఏంది, ప్రజలే నాకు అధిష్టానం, ప్రజల నిర్ణయమే నా నిర్ణయం, ప్రజలు లేనిది పార్టీలే లేవు. ప్రజలు ఇక్కడ ఇంతకుముందు 2 దఫాలుగా ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించిన చరిత్ర ఉంది. ఈరోజు ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, 3వసారి చరిత్ర తిరగరాస్తారు. ఇక్కడ ఉన్న ఎన్సీపీ గుర్తు నుంచి, గడియారం గుర్తు నుంచి నన్ను గెలిపిస్తారు, ప్రజా రంజకమైన పాలన పొందుతారని తెలియజేస్తాము. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పదవికి రాజీనామా ఇక్కడ నుంచే మీడియా ముఖంగా ప్రకటిస్తూ ఉన్నాను. నేను ఎన్సీపీ నుంచి బీఫామ్ వేయడం జరిగింది, వెనక్కి తగ్గేది లేదు. ప్రజా గొంతుకనై, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా
రేపటి నాడు కూడా ప్రజా సంక్షేమానికి ముందుండి పోరాటం చేసి వారి అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ కష్టాలన్నింటినీ తూర్చడానికి మా కార్యకర్తలు ప్రజల కన్నీళ్లు తూర్చడానికి 24 గంటలు శ్రమిస్తారని తెలియజేస్తున్నాం. ఫంక్షన్ హాల్ నుంచి 1000 మంది అభ్యర్థులు వేసినప్పుడు కూడా అంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఇది గెలుపుకు నాంది, ఇది మీరు గమనించాలి. ఇదంతా ఇక్కడ గడియారం గుర్తు గెలుస్తుంది, పాలమూరు నియోజకవర్గ ప్రజల టైంను బాగు చేస్తుంది అని తెలియజేస్తున్నాను. దాన్ని ఆశీర్వదించడానికి మాజీ ఎస్పీ గారు లక్ష్మీరెడ్డి సార్ వచ్చిండు సార్, 2 ముక్కలు మాట్లాడతాడు దయచేసి. మిత్రులారా, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహబూబ్ నగర్ ప్రజలన్నా ఈ పట్టణం అన్నా నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. నేను ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు ఈ సురేందర్ నేను చాలా క్లోజ్గా చూశాను ఆ అబ్బాయిని. ఇప్పుడు వ్యవస్థలు కుదేలైపోయినా కానీ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు దొరకడం చాలా కష్టం. అటువంటి వ్యక్తిత్వం ఇతనిలో నేను చూశాను, మంచితనము, వ్యక్తిత్వం. ఈవెన్ శత్రువు కూడా, అతనికి హాని చేసిన శత్రువు కూడా, నేను ఈ మధ్య ఒకసారి చాలా కాలం క్రితం నా దగ్గరికి వచ్చాడు ఒకరోజు, ఏదేదో బాధపడి తన బాధ చెప్పుకుంటున్నాడే కానీ తనను బాధ పెట్టే వాళ్ళని గురించి ద్వేషంతో కానీ ఈర్ష్యతో కానీ ఒక మాట మాట్లాడలేదు. దానిపైన నేను ఇంప్రెస్ అయ్యాను ఇతనంటే. ఒకరి మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని లాభం లేదు. ప్రజలు వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా వాళ్ళకి ఎవరైతే కొంత వాళ్ళకు ఉపశమనాన్ని కలిగించి వాళ్ళకు బెనిఫిట్స్ తేగలడు చేయగలడు వాళ్ళ కోసం పాటుపడతాడు అనేటువంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకోవాలనుకుంటే సురేందర్ సరైన వ్యక్తి అని నా నమ్మకం. ఈ పాలమూరు ఓటర్లందరికీ, ప్రజలందరికీ కూడా నా తరఫున సురేందర్ గురించి నేను ఇచ్చేటువంటి హామీ అది. ఖచ్చితంగా ఇతను ప్రజలను మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు. ఒకవేళ ఆయన గెలిస్తే అతని కెపాసిటీలో ఒక శాసనసభ్యుడిగా ఈ మహబూబ్ నగర్ పట్టణానికి ప్రజలకు ఏ ఓట్లేదు గెలిపించిన వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ వెంట నడుస్తాడు, వాళ్ళ బాగోగులు చూస్తాడు, అతను ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు అనే ఒక నమ్మకం నాకున్నది, నాకున్న అతని పరిచయంతో. సో ఈ ప్రజలందరూ కూడా, ఈ ఓటర్స్ అందరూ కూడా మహబూబ్ నగర్లో ఆయన్ని దీవించి మీ ఎమ్మెల్యే చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ మహబూబ్ నగర్ మంచి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. సార్, ఇప్పుడు సిబ్బందికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఇదే సేమ్ మెసేజ్ పోలీస్ శాఖ సిబ్బందికి కూడా నేను ఇదే చెప్తాను. వాళ్ళకి ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కూడా ఎట్లంటే రెసిప్రొకేటివ్ రిలేషన్షిప్ నాది. నేను ఎస్పీగా చేసిన, నేను వాళ్ళని ఎంత ప్రేమగా చూశానో వాళ్ళు అంతే ప్రేమ అని నన్ను నాకు పంచారు. సో అదే ప్రేమతో నేను ఈ జిల్లా నుండి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నా మెసేజ్ని అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. ఒక్కసారి మనసు ఆలోచన చేసి అన్నకుని యొక్క నేత